ఇంకా ధన్యవాదాలు షార్ట్ పీరియడ్ లో చెప్పిన ఇంతో మంది వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు నేను ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా మాట్లాడుతున్నా ఇంద్రగాంధీ కుటుంబం రాజీవ్ గాంధీ కుటుంబాన్ని అతి దగ్గర వ్యక్తిగా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా అన్పార్లమెంటరీ చేయలే ఎక్కడ కూడా తప్పు చేయలే ఇండియన్ రాజకీయంలో నేను సంపాదించింది లేదు నేను ల్యాండ్ గ్రాబర్ని కాదు అదే విధంగా ఒకరి భూమి గుంచుకోలే నేను బ్లాక్ మెయిలర్ కాదు ఎందుకంటే ఇంద్రగాంధీకి రాజీవ్ గాంధీకి దగ్గర ఉన్నా కాబట్టి ఏ ఒక్క అవినీతి చేసినా వాళ్ళకి చెడ్డ పేరు వస్తుందని నేను ఊరుకున్నా నా సుదీర్ఘ రాజకీయంలో రాజీవ్ గాంధీ రాజకీయాలు రానప్పుడు కూడా రావాలి రావాలి అని నింబడి తలిగి తెచ్చారు సంజయ్ గాంధీ గారు 1976 లో విశాఖపట్నంలో వచ్చిండు అక్కడ ఏబీవీపీ వాళ్ళు కాయిదాలు వంచుతున్నారు రాహుల్ సంజయ్ గాంధీ వ్యతిరేకంగా వేదిక మీదకే దుంకి ఆ కాగితాలు గుంజుకున్నా అది నాకున్న గొప్పతనం ఇకపోతే 2018 నుంచి ఇప్పటి వరకు ఎన్నిసార్లు వాళ్ళ పిఏలకు అడిగినా ఎవరిని అడిగినా నాకెందుకు అపాయింట్మెంట్ ఇస్తలేరో నాకు అర్థమైతలేదు నేనేం రౌడీనా దొంగనా ల్యాండ్ గ్రాబర్నా ఏమిటి అంటే ఒక సెక్షన్ ఆఫ్ ది పీపుల్ పని కట్టుకొని హనుమంతరావుకు ఇస్తే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా వాస్తవాలు సోనియా గాంధీకి చెప్పాడు అదేవిధంగా విజయభాస్కర్ రెడ్డి పీరియడ్ లో కూడా ఏదున్నా చెప్పాడు ఆయన ఓపెన్ గా వాస్తవాలు చెప్తాడు గ్రౌండ్ లో ఏం జరిగిందో చెప్తాడనే ఉద్దేశంతో హైకమాండ్ నన్ను కలవనియలే సోనియా గాంధీ అంటే ఆమె కొద్దిగా ఏది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కలవదు రాహుల్ గాంధీ కూడా కలవలే ఎందుకు కలవలేదంటే ఆడ ఒక సెక్షన్ ఆఫ్ ది పీపుల్ ఉన్నారు మేనేజ్ చేస్తున్నారు ఇప్పటికన్నా హైకమాండ్ ఆలోచన చేయాలి రాజస్థాన్ లో ఏమైంది మధ్యప్రదేశ్ లో ఏమైంది మరి ఇక్కడ ఏమైతుంది ఆలోచన చేయాలి కదా ఎందుకు మీరు ఆలోచన చేయరు అని అడుగుతున్నా హైకమాండ్ ఎందుకు నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని నేను అడుగుతున్నా ఇకపోతే అసెంబ్లీ ఓడిపోతే రివ్యూ జరగదు లోక్సభ ఓడిపోతే రివ్యూ జరగదు దుబ్బాక ఎలక్షన్ ఓడిపోతే ఏది రివ్యూ జరగదు ఆఖరికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ ఓడిపోతే కూడా రివ్యూ జరగదు రావడంతో ఆయన మొదటి రోజు రెండు రోజులు ఆయనే తీసుకుంటాడు మాలిక్ ఠాకూర్ రెండో మూడో దినం నుంచి 11-12 శ్రీనివాసకృష్ణన్ ఉన్నా ఆయన డిస్కషన్ లో కూర్చోబెట్టది ఏమిటి ఈ ఆలోచన ఇకపోతే ఆయన ఇవాళ ఒక పేపర్ లో ఆయననే మాస్ లీడర్ అని రాసిండు రాయబాబు మాస్ మరి 48 సీట్లు నువ్వు తీసుకున్నావు కదా మరి అంజన్ కుమార్ యాదవ్ లేకుండా నువ్వే తీసుకున్నావు కదా బీఫామ్లు ఎన్ని గెలిపించినావు రెండు అంతకుముందు మున్సిపాలిటీ 14 ఉంటే ఒక రెండు సీట్లను ఒక సీట్ అని వచ్చిందా అదే వెంకటరెడ్డి రెండు మున్సిపాలిటీ గెలిపించిండు ఏమిటి నాకు అర్థం కాదు ఆయన గొప్పతనం ఏందో నాకు అర్థమైతలేదు ఇకపోతే ఆయన టీడీపీలో ఉన్నప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిండు మొన్న మీరు అలయన్స్ పెట్టుకుంటే ఏమైంది కాంగ్రెస్ రోడ్ మీదకి వచ్చింది కదా ఇకపోతే నీ బ్యాక్గ్రౌండ్ నువ్వు ఫస్ట్ ఎన్నికల్లో వచ్చినావు ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్కి వెళ్ళి టీఆర్ఎస్ టీఆర్ఎస్కి వెళ్ళి టీడీపీ టీడీపీకి వెళ్ళి టీడీపీని ఖతం చేసిండు ఇక కాంగ్రెస్ లోకి వచ్చిండు ఇక దీన్ని కూడా ఖతం చేయాలని ఇగో నేను ఇక చూయిస్తా చూడు ఆయన రికార్డు ఇచ్చినాక కూడా ఢిల్లీలో సరిగ్గా చెప్తలేనంటే ఇక చూడు ఏది విహెచ్ఆర్ స్పిరిట్ ఆర్ఎస్ ఈయన ఆర్ఎస్ఎస్కి వెళ్ళి వచ్చినోడు ఏమన్నాడు సోనియా గాంధీ ముసల్ది అయిపోయింది రాహుల్ గాంధీ పట్టించుకుంటలేడు ఇక నేనే ఫ్రంట్ రన్నరు అని చెప్పడం జరిగింది ఇకపోతే ఇంకోటి చెప్తాను
పేరు కాదు, పేరు ఫోటో ఇస్తున్నా ఇంకా పేరు ఎందుకు? రేవంత్ రెడ్డి, మీకు ఆయన మీద ప్రేమ ఉంటే పేరు కూడా చెప్తా. మీ మీడియాకు ప్రేమ ఉందని నాకు తెలుసు, నాకు తెలుసు. పేరు ఎందుకు చెప్ప, ఫోటో ఎందుకు ఇస్తుంటే నీకు అంత తొందర ఏమున్నది? ఇగోదు ఏం రాసిండు, నేను దీన్ని ట్రాన్స్లేట్ చేసిన. ఇగో అమరవీరుల సమాధుల మధ్య సోనియా గాంధీ గుడి కట్టియండి. సోనియా గాంధీ ఇచ్చింది కాదు, ఇంతమందిని చంపింది ఈమె బలిదేవత, ఈమె గుడి కట్టియాలి అన్నాడు సమాధుల మధ్య. అంతేకాదు ఇగో ఆయన ఎవరు, వచ్చినప్పుడు షబీర్ మియా ఒక ముస్లిం ఉండి ఆర్ఎస్ఎస్ వారికి మద్దతు ఇస్తున్నాడని గులాం నబీ ఆజాద్ ముందు ఎప్పుడు చెప్పినా, సిఏఏ మీద ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన రోజు చెప్పిన. అంతేకాదు ఈయన వచ్చినప్పటి నుంచి ఈయన మీద కేసులు ఉన్నాయా లేదా నేను అడిగిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమయ్యా అని జాయిన్ చేసుకుంటున్నారు ఆయన గురించి ఎందుకు చెప్పలేను అన్న, లేదండి అప్పటికే అయిపోయింది. ఏమైపోయింది రావయ్, నువ్వు పీసీసీ ప్రెసిడెంట్, ఆయన మన ఆయన చెప్పేది చిన్నగా ఉన్నప్పుడు పోలీసు ఉద్యోగం కూడా అపాయింట్మెంట్ చేసేటప్పుడు వన్ ఫ్యామిలీ హిస్టరీ అడిగేది. ఈయన ఏదో చెప్పాలి కదా, హైకమాండ్కు మిస్లీడ్ చేసిండా లేదా జైలు పోయొచ్చిండు నోట్ ఓట్ కేసులో, ఇవాళ కేసు నడుస్తూనే ఉన్నది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏం చేసిండు, జగన్మోహన్ రెడ్డి ఏది ఆయన కూడా ఏది నోట్ ఓట్ కేసులో ఆయనను కూడా ఇంప్లికేట్ చేయమని చెప్పాడు, అది జూన్కి వచ్చింది. ఈయన నిన్న స్టేట్మెంట్ ఇస్తాడు ఏమని, ఏసీబీ కావాలని ఈ కేసును పొడిగిస్తుండు. ఇది కాక నీ మీద మనీ లాండరింగ్ కేసు ఉన్నది, నీ తమ్ముడు అన్నను 8 ఎకరాలు హరిజనుల భూమి కబ్జా చేసిండు. ఒక్కరాలన్నా రాసిండ్రా పేపర్ వాళ్ళు, ఒక తహసీల్దార్ సస్పెండ్ అయిండు షేక్పేట్ తహసీల్దార్. ఇవన్నీ ఉండగా కూడా మీడియా ఎత్తుకోయేమరా బాబు, మాది రాస్తే ఇంతంత, అది కూడా వెనుక పేజీలో చిన్న పేజీలో ఆయన గురించి పెద్ద పెద్దగా రాస్తాడు. ఏంది సీక్రెట్, ఇక్కడ కాదు ఢిల్లీని కూడా మేనేజ్ చేస్తున్నాడా? ఎందుకు చెప్తున్నా, లాస్ట్ స్టేజ్ లో ఉన్నది. రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారు తప్పనిసరిగా అపాయింట్మెంట్ ఇవ్వాలి అందరు చెప్పిండ్రు. ఎవరు చెప్పిండ్రు, మధు యాష్కి చెప్పాడు, పొన్నం ప్రభాకర్ చెప్పాడు తప్పు చేస్తున్నాను చెప్పాడు, శశిధర్ రెడ్డి చెప్పాడు, కోదండ రెడ్డి చెప్పాడు, అంటే మాది 15లో తీసుకోరా, ఆఖరుకు బట్టి కూడా చెప్పాడు ఇది అగ్రకులాల పార్టీ అవుతుంది. నిజంగా కూడా పెట్టేది ఉంటే ఎవడన్నా ఒరిజినల్ కాంగ్రెస్ రెడ్డిని పెట్టన్నాం, నువ్వు ఆయనను పెట్టడానికి ఇంకా మేమెందుకుంటాం రా బాబు. ఇప్పటికన్నా ఆలోచన నేనే కాదు, చాలా మంది రెడీగా ఉన్నారు. ఇవాళ పాపం జగ్గారెడ్డి ఏమో బాధతో చెప్పిండు, ఆయన ఎంత పెద్ద మీటింగ్ పెట్టిండు, ఆయన మీటింగ్ పెట్టినాడు ఈయన ఏడున్నాడు, ఈయన ఏడున్నాడా? అంత పెద్ద మీటింగ్ పెట్టి రోజు కాంగ్రెస్ గురించి తపని చేసే జగ్గారెడ్డి వారికి రాడా? అదేవిధంగా వెంకటరెడ్డి వాడికి రాడా? ఇది ఏమైతుంది ఆఖరిలో? మొన్న అలయన్స్ పెట్టుకోగానే కాంగ్రెస్ లోపలికైంది కదా, మళ్ళీ టీడీపీ ఓడి వచ్చి తెలంగాణకు వ్యతిరేక ఓడి ప్రెసిడెంట్ అయితే అదొక నష్టం అవుతుందా లేదా? రేపటి నుంచి టీఆర్ఎస్ అదే చెప్తుంది, తెలంగాణ వద్ద శత్రువు అయినటువంటి రేవంత్ రెడ్డి పెట్టిండని చెప్తారు. అదేవిధంగా బీజేపీ వాళ్ళు నూకుంటారా? అదేవిధంగా ఇవాళ మేము రోజు జైలు చుట్టూ తిరిగాలరాబాయ్, ఏది చర్చలు కూడా లేకుంటే చెర్లపల్లి పోవాలా? హైకమాండ్కు మిస్లీడ్ చేస్తున్నారు. నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ ది సోనియా గాంధీ అండ్ రాహుల్ గాంధీ, ప్లీజ్ కాల్ మీ ఆల్ సీనియర్ లీడర్, ఐ రోట్ ఎ లెటర్ ఆల్సో, ఇగో దిస్ ఇస్ ద లెటర్ కాపీ, దిస్ ఇస్ ద లెటర్ కాపీ, వెదర్ ఇట్ ఈస్ రీచింగ్ ఆర్ నాట్ ఐ డోంట్ నో, మెనీ లెటర్స్ ఐఎమ్ రైటింగ్, బట్ అన్ఫార్చునేట్లీ సిట్టింగ్ ఢిల్లీ సమ్ పీపుల్ ఆర్ మేకింగ్ ఎ గేమ్. వాస్తవ పరిస్థితి వేరుంది, రాహుల్ గాంధీకి మిస్లీడ్ చేస్తున్నారు, సోనియా గాంధీకి మిస్లీడ్ చేస్తున్నారు. ఆఖరికు సోనియా గాంధీ సమాధి కట్టినోనికి నువ్వు ప్రెసిడెంట్ ఇస్తే నా మనసు ఎట్లొప్తుంది, నా బ్లడ్ ఎట్లొప్పుకుంటుంది? అదేవిధంగా సోనియా గాంధీ ముసలితో అయిపోయినది,
రాహుల్ గాంధీ పనికిరాడా? ఇక అతన్ని ప్రెసిడెంట్ చేసినాక మేమెందుకు రమే పార్టీలో? అలాంటి మాట్లాడు ఇండిసిప్లిన్ డే వన్ నుంచి